రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంచనేయులు ఒక రాజకీయ దళారిగా మారారని, ఆయన వ్యవహార శైలి బాగాలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. ఆయన తన విధులను మర్చి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన నేత పవన్ కళ్యాణ్, బీజేపీ, సిపిఐ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల కార్యకలాపాలను అడ్డుకుంటుండడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ముఖ్యమంత్రి జగన్ మెహర్బానీ కోసం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ని వైసీపీ ట్రాప్ లో పడొద్దని కోరుతున్నానన్నారు. సీతారామాంచనేయులకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంటే ఆయన దగ్గరే నాకు నెట్వర్క్ ఉందనేది గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాజకీయ దళారిగా చేస్తున్న వ్యవహారాలకు త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని కోటంరెడ్డి హెచ్చరించారు. నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు, సీతారామాంజనేయులు ఐపీఎస్ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ అన్న పదాన్ని వదిలేసి ఒక రాజకీయ దళారిలా మారాడని స్పష్టంగా చెప్తున్నా. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ని, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని రాజకీయ దళారి అనాలంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ సీతారామాంజనేయులు గారు చేస్తున్న పనులు చూసిన తర్వాత, వారు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి చూసిన తర్వాత వారు ఓ రాజకీయ దళారి అని చెప్పక తప్పదు. ఓ రాజకీయ దళారి సీతారామాంజనేయులు గారు అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం పనులు చేయాలా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, లేదా ప్రజల నాడి ఎలా ఉంది, ఆ యొక్క ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలా? శాంతి భద్రతల్ని అదుపులో ఉంచుకోవాలా? అసాంఘిక శక్తుల్ని వెంటాడాలా? అలాంటి పనులు ఇంటెలిజెన్స్ చీఫ్ గారు చేయాలా. కానీ ఈ రాజకీయ దళారి సీతారామాంజనేయులు గారు దాన్ని వదిలేసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి పర్యటనల్ని ఎలా అడ్డుకోవాలా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటనల్ని ఎలా అడ్డుకోవాలా, బీజేపీ నాయకులు సత్యకుమార్ గారి మీద ఎలా దాడి చేయించాలా, బీజేపీ నాయకులు సోం వీర్రాజు గారైనా మరొకరైనా వారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలా, సిపిఎం పార్టీ నాయకులు మధు గారు కావచ్చు, సిపిఎం కార్యకర్తలు కావచ్చు, సిపిఐ నాయకులు రామకృష్ణ గారు కావచ్చు, లేదా సిపిఐ కార్యకర్తలు కావచ్చు, పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారి రాజకీయ కార్యక్రమాన్ని ఏ విధంగా అడ్డుకోవాలా, మాట్లాడాలా, విషయ పరిజ్ఞానంతో ఎలా మాట్లాడాలా అని ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర ఏకలవ్య శిష్యుడిగా శిష్యుడిగా నేర్చుకున్న వ్యక్తిని. ఉండవల్లి గారు మీరు మంచి విశ్లేషకులు, మంచి మేధావి, ఆంధ్ర రాష్ట్రంలో మీకు మంచి గౌరవం ఉంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ట్రాప్లో పడవద్దు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, గురువు గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడవద్దు. మీరు ఎంత నిక్కచ్చిగా ఉన్నా సీతారామాంజనేయులు గారు లాంటి రాజకీయ దళారీలు ఆ ట్రాప్లో మిమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ట్రాప్లో పడవద్దని చెప్పని గురువు గారిని, ఏకలవ్య శిష్యుడిగా అరుణ్ కుమార్ గారిని అర్థిస్తూ ఉన్నా. మనసున్న మంచి మనిషి, అనునిత్యం అభివృద్ధిని ఆకాంక్షించే మా సోదర సమానులు, ముత్తుకూరు వైఎస్ఆర్సీపీ ఎం టైగర్, మా ప్రియతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అల్లంపాటి గోపాల్, ఉప సర్పంచ్, తాళ్లపూడి గ్రామ పంచాయతీ, దువ్వూరు హరికృష్ణ, తాళ్లపూడి గ్రామ సచివాలయం కన్వీనర్ అల్లంపాటి నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, కోట సుధీర్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, గోనెల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కప్పల గురువు. జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో మానవత్వం, నడకలో గాంభీర్యం, పేదలంటే అభిమానం, అందరినీ చిరునవ్వుతో కలకరించే మీ నైజం, తండ్రికి తగ్గ తల్లియుడు, కాకాని ఆశయ సాధన కోసం కలిసి నడిచే శ్రామికుడు, యూత్ ఐకాన్, వైఎస్ఆర్సీపీ ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ మస్తాన్, అగ్ని, వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు బ్రహ్మదేవి, పల్లికుండ ప్రతాప్, వల్లూరు గ్రామ సర్పంచ్ అంకుపల్లి సుధాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు, షేక్ జమీన్, కోఆప్షన్ సభ్యులు, ముత్తుకూరు మండల ప్రజాపరిషత్, కట్టా సుబ్రహ్మణ్యం, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బ్రహ్మదేవి, షేక్ బషీర్, పొదలకూరు లెమన్ మార్కెట్ డైరెక్టర్.
ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మంచి మనసుతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా గెలిపించిన మిమ్మల్ని అందరిని నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ నెల 12వ తేదీన బుధవారం అమరావతిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఈ కార్యక్రమానికి మీరు తప్పక హాజరై నన్ను ఆశీర్వదిస్తారని మిక్కిలి ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.